మీదమ్మా నమస్కారం దా ఈ ఎమ్మెల్యేల కాడ పోయే ఛాన్స్ ఉంటే మంత్రుల దగ్గర పోయే ఛాన్స్ ఉంటే కక్ష కట్టి 2 ఇయర్స్ నుంచి నువ్వు వేరే టోలో కోట్ వేసిన సంగతి తాళకెట్ట తెలిసింది. అట్లా అని వాళ్ళకి తెలిసిందంట. అయితే నేను ఏం చేయాలి అదే వేస్తాను నా ప్లేస్ లో ఇప్పుడు ఆ కౌన్సిలర్ వాళ్ళ యారాన్ని పెట్టించింది. బిఎల్ఓ డ్యూటీ కూడా ఎస్ కృష్ణవేణి సాకర్పేట కృష్ణవేణి అరాంజ్మెంట్ పెట్టించింది. వాళ్ళదే ఫుల్ నడిపిస్తుంది సార్. ఇప్పుడు నా గతి ఏంటి చెప్పు. ఇప్పుడు నేను ఎప్పుడు పంపించారు సార్ నాకు ఇట్లా నేను ఏం దొంగతనం చేయలేదు. వాళ్ళు వెళ్ళమంటే కావాలంటే ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్. ఇదిగో ఈమె పరిస్థితి చూడు. ఈ ఊర్లో ఒకటే ఓటు ఉంది బ్యాలెట్ ఓటు. ఈ బ్యాలెట్ ఓటు టీఆర్ఎస్ వేయకుండా వేరే టోళ్ళకి వేసిందని బ్యాలెట్ ఓట్ల తెలిసిపోతుందిగా తెలిసిపోతుంది. అయిపోయి ఈమె ఉద్యోగం తీసేసింది. ఎందుకు తీసేసారంటే కారణం ఏం చెప్తారు? కారణం ఏం చెప్తారంటే నువ్వు బాలమృతం అమ్ముకున్నావు అని అంటావు సార్. మా విలేజ్ లో వచ్చి మొత్తం మీరు చేయండి. బాలమృతం అమ్ముకుంటే నా జీతం మొత్తం నేను వదిలేస్తాను. నాకు వద్దే వద్దు జీతం. నేను ఫ్రీగా చేస్తాను. 3 నెలలు నాకు జీతం చెప్పండి. నేను ఒక్క రూపాయి కూడా నేను అమ్ముకోలేను సార్. సత్యంగా చెప్తున్నా. నేనైతే అస్సలు అమ్ముకోలేదు. అమ్ముకొని బిల్డింగ్ కట్టినా అని అంటారు. మా మమ్మీ వాళ్ళు నాకు ఇచ్చారు బిల్డింగ్ సికింద్రాబాద్ ఇచ్చారు. అది అమ్ముకొని నేను సుతారిగూడెంలో కట్టుకున్నా. లేదు నువ్వు బాలామృతం అమ్మే కట్టినవా అని అంటుంది. మరి అంత ప్రగతి భవన్ దేంతో కట్టవచ్చు మరి నాకెందుకు నా పరిస్థితి ఇప్పుడు ఎట్లా సార్? నన్ను మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చి కదా సార్ వీళ్ళు మా కౌన్సిలర్ వాళ్ళందరూ కలిసి మేడ్చలేనా? మీరు అది మేడ్చలేనా? సుతారిగూడెం ప్రాజెక్ట్ మేడ్చలు సెక్టార్ కూడు. ఇప్పుడు నా డ్యూటీ వచ్చిందా తెలుసా? మొన్న ఏప్రిల్ 27 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరు? సిడిపిఓ ఉదయశ్రీ మేడం. పిడి సార్ అఖిలేశ్వరరావు సార్. సత్యవతి రాథోడ్ని ఎవరు పట్టించుకుంటారమ్మా? ఆమె నౌకరి ఉంటుందో పోతుందో ఆమె తెలియదు. నీ నౌకరి ఎలా కాపాడుతుంది ఆమె? ఆమె కదా సార్ మాకు పెద్ద. ఆమె పెద్ద కానీ ఆమె చేతులు ఏమి లేదు. అర్థమైందా? ఆమె చేతులు ఏం లేదు. నామకే వాస్తే అట్లా ఉండాలనుకున్నాను. నీ మీద ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ ఉందా? ఎంక్వైరీ చేసిన నాకు అసలు మెమోనే ఇవ్వలేదు. మెమో ఇచ్చినట్టు ఇష్యూ చేసి నాకు మెమోనే ఇవ్వలేదు. రిజిస్టర్లు నిర్వహించకపోవడం వలన ఫుడ్ దుర్వినియోగం మరియు రిజిస్టర్లు అన్ని నేను మంచిగా రాసిన సార్. ఇంకా వేరే వాళ్ళది కూడా రాసిన నేను. వేరే టీచరు ఆమె కొంచెం బాగాలేదు. ఆమె కూడా నేను రాసిన మా ప్రాజెక్ట్ ఏదైనా పెట్టాను. వాస్తవం కాదు. నేను తప్పుంటే నేను ఓటేసినందుకే తీసేసింది. ఓటేసినానే వాళ్ళు పక్క పట్టింది సార్. ఇంకేం లేదు. నేను ఓటేసిన వాళ్ళకి ఎట్లా తెలుసో నాకు తెలియదు. నేను ఉపాయం చెప్తాను. నువ్వు జర చెప్పు. ఇది నేను పెట్టింది. సరే అక్క కలెక్టర్ ఆఫీస్ సరే నువ్వు కూర్చోని మాట్లాడతా. ఇంకా ఎవరో